సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసంలో అమ్మవారికి నచ్చే మెచ్చే నైవేద్య వంటకాలు మీకు వచ్చా? అయితే పసుపు కుంకుమ చీరా సారెలతో మేమే మీ ఇంటికి వచ్చి మీరు చేసే వంటకాలను అందరికీ పరిచయం చేస్తుంది ఈ కార్యక్రమం. మీరు చేయవలసిందల్లా మీ పేరు, అడ్రస్ అలాగే వంటకం మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 7337554666. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్కి మీ అడ్రస్ని సెండ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునేవారు ఏ కోర్సులు చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ పరీక్షా విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు విజయేందర్ అకాడమీ డైరెక్టర్ విజయేందర్ రెడ్డి గారు. నమస్కారం విజయేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. విజయేందర్ రెడ్డి గారు, చాలామందికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాల్లో పనిచేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్ళు ఏ విధమైన ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఫిట్నెస్ ఏ విధంగా ఉండాలి, సంథింగ్ ఇవన్నీ కూడా మాకు డీటెయిల్స్ తెలియజేస్తారా? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ టాప్ 3 ఆర్మీడ్ ఫోర్సెస్ల కొరకు రెండు పరీక్షలు నిర్వహిస్తారండి. రెండు పరీక్షలు, ఒకటి ఎన్డీఏ, ఇంకోటి సిడిఎస్. నేను ఈరోజు ఎన్డీఏ గురించి చెప్తానండి. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇది పూణే సమీపంలోని కాదక్వస్లాలో ఉంది. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు ప్రతి ఏటా రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ఏ టైమింగ్స్ అండి? మోస్ట్లీ ఒకసారి జూన్, ఇంకొకటి అక్టోబర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అది దానికి ఎలిజిబిలిటీ కేవలం ఇంటర్మీడియట్ అండి. అంటే ఇది కేవలం యంగ్స్టర్స్కి మాత్రమే ఇది అవకాశం దక్కుతుంది. ఇది చాలా ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏజ్ లిమిట్ కూడా మీకు 19 ఇయర్సే. 19 ఇయర్స్ తర్వాత ఇంకా దీనికి ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. అంటే చాలా తక్కువ ఏజ్లో. సో ఇందులో ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 3 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ ఇస్తారండి. ఈ కాదక్వస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుందా, లేకపోతే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత? సెకండ్ ఇయర్ కంప్లీట్ కావాలండి. ఇంటర్మీడియట్ 11th క్లాస్ అంటాం కదా, 11th లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు, కంపల్సరీ ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు ఈ పరీక్ష నిర్వహిస్తారండి. ఆ పరీక్షలో మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఎబిలిటీ అంటాం, అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, మళ్ళీ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇందులో ఎన్డీఏ కాదక్వస్లలో తీసుకుంటారండి. వీళ్ళకు ఉమ్మడి ట్రైనింగ్ ఇస్తారు, 3 ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు, చాలా విగరస్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఇష్టమైన ఈ త్రివిధ దళాల్లో వాళ్ళకి ఏది ఇష్టమో అది వాళ్ళు ముందు చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళకు 3 డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇస్తారండి ఒకే దగ్గర. అంటే ఇది చాలా రేర్, మొత్తం ట్రై సర్వీసెస్ కలిపి ఒకే దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం. అంటే ఆర్మీకి, నావల్కు, ఎయిర్ ఫోర్స్కు ట్రైనింగ్ ఇస్తారు. ఆ 3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఒక డిగ్రీ కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాతనే వచ్చేసారు కదా, చదువు ఆపేసి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ట్రైనింగ్ 3 ఏళ్ల ట్రైనింగ్ కదా, వాళ్ళకు బ్యాచిలర్స్ డిగ్రీ కూడా ఇస్తారు. ఆ తర్వాత ఆర్మీలో ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు ఆర్మీలో ఆఫీసర్గా జాయిన్ అయిపోతారు, నేవీ వాళ్ళు నేవీలో జాయిన్ అయిపోతారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిపోతారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే వాళ్ళ ఏజ్ డిగ్రీ అంటే ఆ ఎన్డీఏలో అయిపోయేసరికి 20-21 కంటే ఎక్కువ, 21 అనుకోండి, 21-22 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ఆఫీసర్ క్యాడర్లో మన ఆర్మీలో కానీ, మన నేవల్లో కానీ, మన ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ అయిపోతున్నారు. సో ఇంకా మనం ఇంకా డెప్త్గా ఆలోచిస్తే వాళ్ళు 21-22కే ఒక ఆఫీసర్ లాగా జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో జాయిన్ అయిన వ్యక్తికి ఈ ట్రైనింగ్ కాగానే వాళ్ళకి ఇచ్చేదాన్ని ఏమంటారంటే లెఫ్టినెంట్ అంటారు, లెఫ్టినెంట్. నేవల్లో అయితే సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్లో అయితే ఫ్లయింగ్ ఆఫీసర్. ఇది స్టార్టింగ్ పొజిషన్ అండి. అంటే యాక్చువల్గా మన ట్రై సర్వీసెస్లో ఇక్కడ నుంచే ఆఫీసర్ క్యాడర్ అంటాం. ఒకసారి మనం ఆలోచిస్తే 21 ఇయర్స్కు ఇందులో జాయిన్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యే సమయానికి లేదా వాళ్ళ చివరి సర్వీస్ వచ్చేసరికి వాళ్ళు ఏ పొజిషన్కి వెళ్తారంటే, ఆర్మీలో జాయిన్ అయిన వ్యక్తి, లెఫ్టినెంట్గా జాయిన్ అయిన వ్యక్తి ఆర్మీలో టాప్ పోస్ట్ జనరల్ అండి. సో జనరల్ కూడా కావడానికి అవకాశం ఉంది. నేవీలో సబ్ లెఫ్టినెంట్గా జాయిన్ అయిన ఆ అభ్యర్థి నేవీలో హయ్యెస్ట్ పోస్ట్ను అడ్మిరల్ అంటాం, అడ్మిరల్ కాగలడు. సిమిలర్గా ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా చేరిన ఆ అభ్యర్థి సర్వీస్ అయ్యేసరికి హయ్యెస్ట్ పోస్ట్ ఎయిర్ చీఫ్ మార్షల్ కాగలడు. సో ఇంత గొప్పతనం ఈ ఎన్డీఏలో ఉందండి. ఇంకోటి, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం గమనిస్తే దాదాపు 27 నుంచి 30 మంది, నేను ఇప్పుడు నేను చెప్పిన ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్స్ ఈ ఎన్డీఏ ప్రొడక్ట్సే. ఈ ఎన్డీఏలో ట్రైనింగ్ తీసుకొని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యి చివరికి మన దేశానికి
జనరల్గా అడ్మిరల్గా ఎయిర్ చీఫ్ మార్షల్గా వాళ్ళు మన దేశానికి సేవలు అందించారండి. ఓకే, అంటే కొంతమందికి 35 ఇయర్స్ వరకే ఉంటుందని అంటుంటారు, అది ఎంతవరకు నిజమండి? అంటే అది షార్ట్ సర్వీస్ కమిషన్ అని ఉంటారు, అంటే వాళ్ళ ఇష్టం అన్నమాట. మీరు 20 ఇయర్స్ సర్వీస్ చేసి మీరు రిటైర్మెంట్ తీసుకొని రావచ్చు, తర్వాత మీకు పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. కానీ చాలా అలా కొంతమంది వస్తారు, చాలామంది వెళ్ళడంలో కంటిన్యూ అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇప్పుడు ఆర్మీ చీఫ్ వీళ్ళందరూ కూడా చాలా ఏజ్డ్ పర్సన్స్, ఎందుకంటే వాళ్ళు 30-35 ఇయర్స్ నుంచి మనకు సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కానీ, ఇక్కడ వీళ్ళంతా బిఎస్ ధనోవా ఎయిర్ ఫోర్స్ చీఫ్, కరంబీర్ సింగ్ నేవల్ చీఫ్, వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ పర్సన్స్. సో వీళ్ళు మనం గమనిస్తే వీళ్ళు స్టార్టింగ్ ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్ నుంచే స్టార్ట్ అయ్యి వచ్చారు, లెఫ్టినెంట్ కానీ సబ్ లెఫ్టినెంట్ కానీ మన ఫ్లయింగ్ ఆఫీసర్ కానీ చివరికి ఈ విధంగా ఈ సర్వీస్ దాకా వస్తారు. ఎన్ని అంటే ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ఈ త్రివిధ దళాల్లో పొందే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఈ ఎన్డీఏ అనేది చాలా, ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. 300-400 పోస్టులు ఉంటాయండి, అంతే. 300-400 మంది విద్యార్థులను మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ పూణేలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. 300-400 మంది మొత్తం ఆల్ ఇండియాలో? ఆల్ ఇండియా అంటే వెరీ క్రీమ్ మాత్రమే వస్తుంది అండి. ఓకే, అంటే ఎంతమంది అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది? దీనికి కూడా లక్షల్లోనే ఉంటుందండి, లక్షల్లో ఉంటుంది. అంటే మనకు ఎక్కువ, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఇంటర్మీడియట్ కాగానే ఎంసెట్ అని లేదంటే ఐఐటి మెడికల్ అట్లా వెళ్తారు. కానీ చాలా రాష్ట్రాల్లో మన దేశానికి సేవలు అందించాలి అనేది ఉంటుంది కదా, సో వాళ్ళు ఈ ఎన్డీఏ వైపు చాలామంది వస్తారండి. ఎన్డీఏ వైపు వచ్చి ఆ తర్వాత అక్కడే సెటిల్ అయిపోతారు. ఆర్మీ అంటే మన దేశానికి సేవలు అందించడానికి ఇంకా అంతకంటే ఉత్తమమైన మార్గం ఏమి ఉండదు కదండి. సో మన ఆర్మీ సంతృప్తికరమైన ఉద్యోగం కూడా అవుతుంది. అయితే జీతభత్యాలు కూడా ఏ విధంగా ఉంటాయి? జీతభత్యాలు కూడా చాలా బాగుంటాయండి. వాళ్ళకు స్టైఫండ్లోనే 21,000 అలా ఇస్తారు. ఆ తర్వాతకి వచ్చేసరికి వాళ్ళకు 50,000 అలా ఉంటుంది. 50,000-60,000 ఇంకా వాళ్ళకి అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయండి. సో యాక్చువల్గా వాళ్ళు శాలరీస్ కంటే ఎక్కువ వాళ్ళు దేశం కొరకు సేవలు అందిస్తున్నాము, సాటిస్ఫాక్షన్ అంటే దట్స్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఫర్ దెమ్. సర్వింగ్ ద మదర్ల్యాండ్ అనేది చాలా పెద్ద ఇది కదండి, అందుగురించే అలా వెళ్తుంటారు. సో ఎన్డీఏ కూడా చాలామంది రాస్తుంటారండి, అండ్ ఇట్స్ వెరీ కవెటెడ్ సర్వీస్. వీటికి అంటే డిస్క్వాలిఫై అయ్యే అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇంటర్మీడియట్లో, ఇంటర్మీడియట్ తర్వాతనే ఉంటుంది కదా, సో ఆ చిన్న అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లోనే జనరల్ స్టడీస్ మీద పట్టు సాధించాలండి. మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది. సో పట్టు సాధించాలంటే వాళ్ళు ఇంకా 10th నుంచే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే ఆ స్టూడెంట్స్ కానీ 10th నుంచే దీనిపైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అంటే నేను ఎంసెట్ రాస్తాను, మళ్ళీ ఇది రాస్తాను అనే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. కంప్లీట్గా దీని మీదనే ఫోకస్ పెట్టి చేసిన వాళ్ళకు ఇది చాలా మంచి అవకాశం. అంటే మినిమం హైట్ ఇంత ఉండాలి, అంటే ఈ ఫిట్నెస్ ఈ విధంగా ఉండాలి, అట్లా ఏమైనా సెలక్షన్లో అంటే ఫిజికల్ ఉంటున్నాయండి. అంటే ఫిజికల్గా ఫిట్ ఉండాలి, ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి, అవన్నీ దాన్ని బట్టి. అంటే ఆర్మీకి ఒకలాగా ఉండొచ్చు, నేవీకి ఒకలాగా ఉండొచ్చు, బట్ డెఫినెట్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బాయ్స్, ఓన్లీ ఫర్ ఎన్డీఏ ఈజ్ ఓన్లీ ఫర్ బాయ్స్ అండి. గర్ల్స్కు ఎన్డీఏలో లేదు. వేరే కోర్సుల ద్వారా గర్ల్స్ మన ఆర్మీలో నేవీలో ఎయిర్ఫోర్స్లో ఉన్నారు, బట్ ఎన్డీఏలో మాత్రం ఎందుకంటే చాలా రిగరస్ ట్రైనింగ్ కాబట్టి గర్ల్స్కు ఇప్పటివరకు అయితే ప్రవేశం లేదు. ఓన్లీ బాయ్స్. సో బాయ్స్ 3 ఇయర్స్ అక్కడే ఉండాలండి, కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఆ కాదకోస్లా పూణేలో అక్కడే ఉండి వాళ్ళకి ట్రైనింగ్ లభిస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఇంకా జాబ్లో జాయిన్ కావచ్చు. డిగ్రీ వచ్చేస్తుంది, తర్వాత జాబ్ కూడా. దే ఆర్ కమిషన్ ఇన్ టు అవర్ 3. చాలా తక్కువ ఏజ్లోనే మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అవునండి, మన ఆర్మీలో డిఫెన్స్లో మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఇది చాలా, దిస్ ఈజ్ ద గోల్డెన్ గేట్ అనుకోవచ్చు అండి. బాయ్స్ వరకు అవకాశం ఇచ్చారండి, అదే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. అంటే ఇంకా వేరే వెన్యూస్ ఉన్నాయండి వాళ్ళకు, వేరే అమ్మాయిలకు, అది కూడా ఫ్యూచర్లో చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.